Vishaka Polo Pharmacy Panchestuna Mahila Uchogipai Police Lujulum Pradarshinchina Ghatana Sthanikanga Kalakalam Repindi. Apollo Mandala Shopulo Panchesi Pastu Intiki Velutunna Mahilapai Policelu Anavasaranga Fine Vesi Nana Raddantham Chesaru. Deenipai Prashninchina Mahilalanu Arrest Chesenduku Vifalayatnam Chesaru. Nenemi Tappu Chesanu Nannenduku Arrest Chestunnaru Antu Badita Mahila Police Station Taralinchadanni Tiraskarinchindi. నన్ను చంపేయండి కానీ స్టేషన్ కి మాత్రం రాను అంటూ భీష్మించుకొని కూర్చోడంతో పోలీసులు తగ్గి బాధిత మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ డ్యూటీ చేసుకొని వస్తున్న తనపై పోలీసులు దురుసుగా ప్రవర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. తిరస్కరించినందుకు దుర్భాషలాడి దాడి చేసే ప్రయత్నం కూడా చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. Morning 90, evening 5:30 నా డ్యూటీ. మార్నింగ్ వచ్చేటప్పుడు నేను ఆటోలకు వచ్చేస్తాను. ఈవినింగ్ వెళ్ళేటప్పుడు ఆటోలు వెహికల్స్ ఏమీ లేవు నాకు వెళ్ళడానికి. నా ఫ్రెండ్ గాని నా బ్రదర్ గాని ఇంటి నుంచి వస్తాను నన్ను తీసుకెళ్ళడానికి. వచ్చేటప్పుడు అతనికి ఫైన్ పడింది. అపోలో నుంచి నేను పర్మిషన్ లెటర్ కూడా తన బండి నెంబర్ తో తీసుకొని ఇచ్చాను. అయినా సరే నాకు ఫైన్ వేశారు. వీళ్ళు ఫైన్ వేశారు కదా ఎందుకు వేశారు అని అడిగాను. అడిగితే అతను ఏం ప్రూఫ్స్ చూపించలేదంటే ఇది చూపించారు కదా అని చెప్పి అన్నాను. అయినా సరే అతను ఒకటే వచ్చాడు నీ పేరు చెప్పలేదని చెప్పాడు. అతను చెప్పిన తర్వాత కూడా అతను అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడితే నేను ఒకే ఒక క్వశ్చన్ చేశాను, మీకు మీరైతే మీ స్టాఫ్ కి అయితే మీరు ఫైన్ వేసుకుంటారా, మేము హెల్త్ కేర్ వర్కర్స్ ని మేము ఏం అనలేకే కదా మాకు ఫైన్ వేశారు, మీకు మీరైతే ఫైన్ వేసుకుంటారని ఒక్క మాట అన్నందుకు వెంటనే వచ్చి వీడి దగ్గర నా దగ్గర ఫోన్ లాగేసుకొని వీడి దగ్గర బైక్ తీసి లాగేసుకొని వీడిని జీప్ ఎక్కించేసి బండి ఏమో లాక్కెళ్ళి పోదామని ట్రై చేశాను. నేనైతే బండిని తీసుకెళ్ళలేను, నా బండి నాకు కావాలి, నా ఫ్రెండ్ నాకు కావాలి, నా కీస్ నాకు కావాలి, నా ఫోన్ నాకు కావాలి, నేనైతే సారీ కూడా చెప్పను, నా ఫైన్ కూడా నాకు క్యాన్సిల్ చేయండి అని చెప్పి అడిగారు. అడిగినందుకు ఇంత హింస పెట్టి రోడ్డు మీద నన్ను ఇంత రాదంతం చేశాడు. ఆయన ఎంత చేసినందుకు ఎంత సేఫ్ అయినందుకు నన్ను పంపించినందుకు ఆయన నేను అదే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయాల్సి వచ్చింది ఆయన మీద కూడా. నేను తిట్టానని కాదని అన్నం లేదు, నాకు ఎంత బాధ అనిపిస్తే నేను అలా తిట్టుంటాను, ఊరికి నేను తిట్టలేదు. ఎంత చేసినా సరే ఎందుకు నేను ఆయన సారీ చెప్పాను, ఇప్పుడు స్టేషన్ కి తీసుకెళ్తాను అంటున్నారు. నేను స్టేషన్ కి అయితే వెళ్ళను, ఇక్కడ ఏదైనా అయితే ఇక్కడే అయినా కానీ నేను స్టేషన్ కి వెళ్ళను, ఏం చేస్తారో చేయను, నేను ఇక్కడే ఉంటాను, నా బండిని మాత్రం నేను తీసుకెళ్ళలేను. రోజు ఎలానే జరుగుతుందా, రోజు ఎలాగే డ్యూటీలు చేసేస్తున్నాము. ఆయన ఒక డ్యూటీ చేస్తున్నారు, ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నారు, కానీ చేయాల్సిన వాళ్ళ మీద చేయాలి, ఊరికి ఊరి మీద తిరుగుతున్నారు వాళ్ళ మీద చేయాలి. మేము డ్యూటీలు చేసిన న్యాయంగా వచ్చిన వాళ్ళ మీద కాదు. నేను ఆయన రోడ్డు మీద ఉంటే నేను కోవిడ్ పేషెంట్స్ మధ్య నుండి డ్యూటీ చేసుకుని వస్తున్నాను. ఆయన అంతా రిస్క్ చేస్తున్నారు, నేను అంతా రిస్క్ చేస్తున్నాను, నా మీద ఇలా ఫైన్ వేయడం కరెక్ట్ కాదు కదా, అడిగినందుకు ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా. అలాంటప్పుడు నేను ఎందుకు ఆయనకు సారీ చెప్పాలి, నేనే తప్పు చేశానని నేను సారీ చెప్పాలి. ఇదంతా వీడియో తీసినందుకు సెక్యూరిటీ గార్డ్ ను కూడా కొట్టి ఫోన్ తీసుకుని ఆయన దాచేసుకున్నాడు. ఆయన ఫోన్ కూడా నా ఎవరమ్మా ఆయన తీసుకున్నాయన ఆయనే, ఆయన పేరు కూడా నాకు తెలియదు. ఆయన ఎస్ఐ అంట, రామ్ అంట ఆయన పేరు. ఓకే.